నా వయసు ఇప్పటికి 60 సంవత్సరాలు అండి. నా పొహ తెలిసిన కాడి నుంచి రామారావు గారి సినిమాలు చాలా చూశాను. ఆయన చేసిన కృష్ణుడు పాత్ర కానీ, రాముడు పాత్ర కానీ, దుర్యోధనుడు పాత్ర కానీ ఆయన మించిన వారు లేరు అనేది మా అభిప్రాయం అండి. ఆయన అందువల్ల మాకు ఆయన మంచి అభిమానం ఉంది. రామారావు గారు రాజకీయంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజల కోసం 2 రూపాయల కిలో బియ్యం కానీ, ఈ మండలాలు కానీ అందరికి అందుబాటులో ఉండాలి అని చెప్పి మండలాలు కానీ గూడు అనే దానికి రామారావు గారు ఎంతో ఆదర్శప్రాయంగా నిలబడి చేశారు కాబట్టి పేద ప్రజలకు మంచి అభిమానం. ముందుగా కానీ మాకు తెలిసి ఉంటే మాత్రం ప్రత్యేకంగా టైం కేటాయించుకొని ఆ సినిమా కోసం కూర్చొని ఆ 3 గంటలు కానీ 3.5 గంట కానీ, పాత సినిమాలు 3.5 గంట ఉన్నాయి, వాటిని దీక్షగా చూసి ఆనందపడతాం. రామారావు గారు ఏ క్యారెక్టర్ వేసినా కూడా దాన్ని మెప్పించగలుగుతాడు. ఒక కృష్ణుడికి వేసినా, అర్జునుడికి వేసినా, రాముడికి వేసినా, భీముడికి వేసినా, దుర్యోధనుడికి వేసినా, కర్ణుడికి వేసినా ఏ పాత్ర అయినా ఆయన సోటపుల్గా ఉంటాడు కాబట్టి ప్రజల్లో నాటుకుపోయాడు. పొల్లాలు తెలిపోతుంది, చూడాలనే అభిమానం ఉండగా కూడా ఏదో కజీ పోతున్నా చూడలేకపోతున్నా. అంటే ఆయన వేసిన క్యారెక్టరు, ఆయన చేసిన సినిమా ఫీల్డ్లో ఉన్న సినిమాలను చూసి జనంకి ఆయన మీద బాగా ఇంట్రెస్ట్ చూడడం. రాజకీయం అంటే ఏందో తెలియనాడు కూడా ఎన్టీ రామారావు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి పిల్లాడికి కూడా రాజకీయం అంటే ఇది అనేది కొంచెం అర్థమైపోయింది. సినిమా ఫీల్డింగ్లోనే రాజకీయంలోనే ఎంతో అభిమానం. ఇలా రామారావు గారు వచ్చిన తర్వాత 2 రూపాయలు చొప్పున బియ్యం ఇచ్చాడు, పింఛన్ అనేది ఇచ్చాడు, ఎన్నో సహాయాలు చేశాడు. అది ఏమి లేవు, పింఛన్లు అని కానీ లేకపోతే బియ్యం అని కానీ ఏమీ లేదు. రామారావు గారు వచ్చిన తర్వాత పేదలకు ఇల్లు అనేది ఇచ్చాడు, స్థలాలు ఇచ్చాడు, ఇల్లు కట్టించాడు, లోన్లు ఇచ్చాడు, అన్ని సహాయాలు చేశాడు. నడిచెళ్ళే కూడా చిరుతల కడ భోజనం సైకరం చేశాడు, అంతవరకు లేదు. అంతవరకు 60 వందలు వచ్చేవాడు భోజనం కాదు. నడిచెళ్ళే వాళ్ళకి కడ ఎంతో సహాయం చేశాడు. చక్కగా ఆడకి పైన ఇచ్చేసి ఎండతాకట్లో చేశాడు. భోజనం కడ ఏర్పాటు చేశాడు. ఎంత వేల మంది, లక్షల మంది సినీలోనైనా ఆయనకు సాటి లేదండి. సినిమాలో చేసిన ఆయన కష్టం కష్టపడేవాడు. రాజకీయం అదే ఇదో 2 రూపాయలు పేదలకు ఏది చేసినా న్యాయం ఆయన పెంచిననేది ఆయన పెట్టిందండి. ఇవాళ గొప్ప కావాలి. ఆయన ఇవాళ కూడా ఆయన సినిమాలు వచ్చే సినిమా అయిపోయిందని సొంత పని కూడా మానుకుంటాను. ఆయన వచ్చే పని కూడా మర్చిపోతాను. ఆయన రాజకీయంలో వచ్చేప్పుడు ఆంధ్ర మనిషి చాలా దారుణంగా ఉంది. ఒత్తిడి లేని వాళ్ళకి తెలియని భోజనం కూడా లేదు. ఆయన వచ్చినాకే అంత జరిగింది కూడా. కిలో 2 రూపాయలు దీని మొత్తం పెట్టింది ఆయనే. దేని వాళ్ళకి మంచి చూసింది కూడా ఆయన.